శిక్షా సిద్దిపేట జిల్లా బ్రిడ్జ్ కోర్స్ ఆన్లైన్ క్లాసెస్ 2021కు స్వాగతం. లెవెల్ 4 సాంఘిక శాస్త్రంలో భాగంగా భూమి పరిణామము, భూమి అంతర్గత నిర్మాణము సమర్పించువారు మీసా వెంకటేశ్వర్లు, జడ్పిహెచ్ఎస్ ముస్త్యాల, మండలం చేర్యాల. కీలక భవనాలు, పెద్ద విస్ఫోటనం, బిగ్ బ్యాంగ్ థియరీ, భూ పరిణామము, భూమి అంతర్గత నిర్మాణము. విశ్వము ఎలా పుట్టిందో ఖచ్చితంగా ఎవరికీ తెలియదు. ఇప్పటి వరకు ఉన్నవన్నీ కూడా అంచనాలు మాత్రమే. వాటిలో ఎక్కువ మంది నమ్మేది మాత్రం బిగ్ బ్యాంగ్ థియరీ. దీనిని తెలుగులో పెద్ద విస్ఫోటనం అంటారు. మనకు స్క్రీన్ మీద కనబడుతున్నట్టు దీని ప్రకారము 1370 కోట్ల సంవత్సరాల క్రితము విశ్వము ఆవిర్భవించిందని, ఇది కొన్ని 100 కోట్ల సంవత్సరాల తర్వాత అంతరించిపోతుందన్న అభిప్రాయంతో ప్రస్తుతం ఉన్నారు. ఈ సిద్ధాంతం ప్రకారము గెలాక్సీలు, నక్షత్రాలు, గ్రహాలు ఈ విస్ఫోటనంతో ఏర్పడ్డాయని చెప్తారు. ఈ విస్ఫోటనం తరువాత ప్రతి క్షణం ఎన్నో మార్పులు సంభవిస్తూ నిరంతరం కదులుతున్న, మారుతున్న పెద్ద విశ్వంలో సూర్యుడు, భూమి కూడా ఒక భాగము. ఈ మార్పుల ఫలితంగానే భూమి, దాని మీద ఉన్న జీవము ఆవిర్భవించాయి, వాటితోనే ప్రభావితమవుతున్నాయి. భూ పరిణామము పైన స్క్రీన్ పైన చూస్తున్నట్టుగా మనకు భూమి అన్ని రకాలుగా ఏర్పడడం జరిగింది. 450 కోట్ల సంవత్సరాల క్రితము భూమి ఏర్పడడం మొదలైందని శాస్త్రజ్ఞులు అభిప్రాయపడుతున్నారు. పరిభ్రమిస్తున్న ధూళి మేఘాల గోళంగా మొదలై ద్రవదశ గుండా పరిణమించింది. భూమి చాలా వేడిగా ఉన్న దశలో విశ్వం నుంచి పెద్ద పెద్ద రాళ్ళు, ఇతర పదార్థాలు ఢీకొనగా భూమి పరిమాణం పెరిగినది. కాలక్రమంలో ద్రవరూప కేంద్రాన్ని కప్పుతూ తేలికైన చల్లబడిన పదార్థాలతో పై పొర ఏర్పడింది. భూమి లోపలి భాగం కూడా చల్లబడుతూ సంకోచం చెందుతూ ఉంటే పై పొర ముడతలు పడి ఎత్తులు, పల్లాలు ఏర్పడ్డాయి. ఈ ఎత్తుగా ఉన్నటువంటివి కొండలుగా, పల్లాలుగా ఉన్నటువంటివి లోయలుగా ఉండేవి. ఈ లోయలు తదనంతరము వర్షానికి నిండి సముద్రాలుగా మార్పు చెందాయి. భూమి వాతావరణంలో నీటి ఆవితో సహా అనేక రకాల వాయువులు ఏర్పడ్డాయి. కానీ జీవన మనగడకు కావలసిన ప్రాణవాయువు అప్పుడు మొదటగా అందులో లేదు. మనం పీల్చుకునే గాలి ఏర్పడడానికి చాలా కాలం పట్టింది. భూమి పైపొరల్లోని పల్లపు ప్రాంతాలు వర్షపు నీటితో నిండి మహాసముద్రాలుగా ఏర్పడ్డాయి. భూమి చరిత్రలో సగం కాలము ఎటువంటి ప్రాణి లేకుండా నిర్జీవంగా ఉంది. తర్వాత సముద్రాలలో జీవం మొదలై లక్షల సంవత్సరాల పరిణామ క్రమంలో అనేక రకాల మొక్కలు, జంతువులు రూపొందాయి. భూమి అంతర్గత నిర్మాణము అనేక శాస్త్రీయ పరిశోధనలు, గణాంకాల విశ్లేషణలో భూమి లోపలి పొరలను అర్థం చేసుకోగలిగాము. ఇంత సమయం తీసుకోవడానికి కారణము భూమి కేంద్రము 6000 కిలోమీటర్ల పైన ఉంటే మానవుడు లోతైన గనుల గురించి కొన్ని కిలోమీటర్లు మాత్రమే తవ్వాడు. భూమిని ప్రధానంగా 3 పొరలుగా విభజించాము. పై పొరను భూపటలమని, 2వ పొరను భూప్రావారం అని, 3వ పొరను భూకేంద్ర మండలమని అంటారు. భూకేంద్ర మండలాన్ని 2 భాగాలుగా విభజించారు. బయటి కేంద్ర విభాగము, లోపలి కేంద్ర భాగము అని దాన్ని విభజించడం జరిగింది. ఇప్పుడు మొదటి పొర అయినటువంటి భూపటలం గురించి తెలుసుకుందాం. భూమి బయటి పొరను భూపటలంగా చెప్తారు. ఇంగ్లీషులో దీనిని క్రస్ట్ అని అంటారు. ఈ పొరపైనే సకల జీవకోటి నివసిస్తుంది. ఈ పొర ఉపరితలం నుండి 100 కిలోమీటర్ల వరకు ఉంటుంది. పై పొరలో వివిధ రకాల రాళ్ళు,
ఖనిజాలు ఉంటాయి. ఇక రెండవ పర భూప్రావారం. భూప్రావారము ఇది రెండవ పొరగా చెప్తారు. ఈ పొర భూమి లోపల 100 కిలోమీటర్ల నుంచి 2,900 కిలోమీటర్ల వరకు వ్యాపించి ఉంది. దీని పైభాగం మెత్తగా ఉంటుంది. దీనిపై పై పొర తేలుతూ ఉంటుంది. ఈ పొరలో ప్రధానంగా సిలికేట్లు అనే రసాయనాలు ఉంటాయి. ఇక మూడవ పొర అయినటువంటి భూ కేంద్ర మండలం. ఇది భూ అంతర్భాగంలో చివరి పొర. దీనిని 2 భాగాలుగా విభజించడం జరిగింది. ఇది 2,900 కిలోమీటర్ల నుండి 6,376 కిలోమీటర్ల వరకు ఉంటుంది. దీనిలో ప్రధానంగా ఇనుము, నికెల్ వంటి భార ఘన పదార్థాలు ఉంటాయి. మొదటి పొర బయటి కేంద్ర భాగం. ఇది 2,900 కిలోమీటర్ల నుండి 5,100 కిలోమీటర్ల వరకు వ్యాపించి ఉంటుంది. ఇందులో ఇనుము, నికెల్ వంటి లోహాలు ద్రవ రూపంలో ఉంటాయి. లోపలి కేంద్ర భాగము ఘన రూపంలో ఉండే ఈ లోపలి భాగము 5,100 కిలోమీటర్ల నుండి 6,376 కిలోమీటర్ల వరకు ఉంటుంది. దీనిలో ఇనుము, లోహ మిశ్రమాలు, బంగారం వంటి భార పదార్థాలు ఉంటాయి. భూఘన పరిమాణంలో భూపటలము 1% మాత్రమే వ్యాపించి ఉంటుంది. భూప్రావారము 16% వ్యాపించి ఉంటుంది. భూకేంద్ర మండలము 83% వ్యాపించి ఉంటుంది. భూఘన పరిమాణంలో 1% మాత్రమే వ్యాపించి ఉన్న భూపటలంపై సకల జీవకోటి జీవిస్తుంది. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి పాఠానికి మూల్యాంకనం చూద్దాం. మూల్యాంకనంలో మనం నేర్చుకున్న అంశాలపై ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. ఈ ప్రశ్నలని మీ నోట్ పుస్తకాలలో పొందుపరుచుకొని వాటిని ప్రాక్టీస్ చేసిన వెడల మీరు దానిపై పట్టు సాధించగలరు.